హృదయపూర్వక నమస్కారాలు. మనందరం పెద్దల సభగా పిలిచే శాసన మండలి ఉపాధ్యాయుల ప్రతినిధులు ఎన్నిక జరుగుతూ ఉంది కృష్ణా గుంటూరు జిల్లాలో. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి, అధ్యాపకులకు సంబంధించి ఇది చాలా కీలకమైంది. ఇది రాజ్యాంగ నిర్మాతలు కల్పించింది. ఎందుకంటే ఈ అవకాశం ఉపాధ్యాయుల అధ్యాపకుల సమస్యలను విన్నవించుకోవడానికి, ప్రభుత్వానికి తెలియజేయడానికి, వారి సమస్యలను గుర్తించడానికి, వారి సమస్యల మీద బలంగా మాట్లాడటానికి, ఇత్యాది అంశాలు వాళ్ళకున్న అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన హక్కు ఇది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్న పరిస్థితులు ఏమున్నాయంటే, టీచర్స్ డే అనేది ఆచార్య దేవభవ అంటాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అధ్యాపక వృత్తి నుంచే రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఆయన గౌరవార్థం మనం టీచర్స్ డే జరుపుకుంటాం. అలాంటి ఉపాధ్యాయుల్ని, సమస్యల్ని ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పెద్దల సభ శాసన మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి సమస్యలు అనేకం. వాటిలో చాలా ముఖ్యమైనది వారి పిఆర్సి కమిషన్ ఇప్పుడు దాకా రివైజ్ అవ్వలేదు. గత 5 సంవత్సరాలుగా మా పిఆర్సీని రివైజ్ చేయండి ఎన్ని విధాలుగా కోరినా కూడా గత ప్రభుత్వం స్పందించలేదు. అలాగే ఈ ప్రభుత్వం ఇప్పుడు 2.5 ఏళ్ళైనా స్పందించలేదు. 5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. అలాగే ప్రతి సంవత్సరానికి వారి కరువు భత్యం కింద 2 సార్లు డిఏ పెరగాల్సి ఉంది. 5 విడతలు పెండింగ్లో ఉండిపోయింది. ఇలాంటి కరోనా సమయంలో, ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏమాత్రం అండగా ఈ వైసీపీ ప్రభుత్వం లేదు. ఇది నిజంగా చాలా బాధ కలిగించే పరిస్థితి. ఈ ఉపాధ్యాయులు, ఈ పిఆర్సి, ఈ డిఎల్ సమస్యతో పాటు బదిలీలు అనేది చాలా కీలకమైంది, చాలా కష్టమైంది. అంటే కుటుంబాన్ని ఒక చోట వదిలేసి వీళ్ళు ఇంకొక చోట ఉద్యోగాలు చేయడం, వేరే జిల్లాలో ఉద్యోగాలు చేయటం, మానవతా దృక్పథంతో కానీ కుటుంబ అవసరాలు, కుటుంబ సమస్యల దృష్ట్యా మా కొంచెం మా బదిలీల మీద కొంత మానవతా దృష్టి పెట్టండి అని అన్నా కానీ ఏ ప్రభుత్వం వాటి మీద ఒక సరైన విధి విధానాలు తీసుకోలేదు. ఇది కూడా చాలా బాధ కలిగించే అంశం. అలాగే ఉపాధ్యాయ వృత్తులు, అధ్యాపక వృత్తులు నిర్వర్తిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనందరికీ తెలిసింది, వారు ఎన్నికల విధులు నిర్వర్తిస్తుంటారు. కొత్త జనాభా లెక్కలు కూడా వారే ముందుండి తీసుకెళ్తారు. అంటే ఒక టీచర్లు అధ్యాపక వృత్తితో పాటు ఆ విధులే కాకుండా వాళ్ళకి ఉండేది ఖచ్చితంగా మిగతా విధులు కూడా వాళ్ళకి అదనపు భారంగా పడుతూ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోగలం. కానీ వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా ప్రభుత్వ పథకాలకు కూడా మీరే బాధ్యత వహించాలని చెప్పి, ఉదాహరణకి వైసీపీ ప్రభుత్వం నాడు నేడు అమ్మ ఒడి అని చెప్పే బాధ్యతలను కూడా వారికి, వారి భుజాలపైన మోపి వారిని మరింత వంగిపోయేలా చేసిన పరిస్థితి. ఏ స్థాయికి వెళ్ళిపోయింది వైసీపీ ప్రభుత్వం అంటానికి, సరస్వతి నమస్తభ్యం అని చెప్పి పిల్లల చేత సరస్వతి స్తోత్రం, సరస్వతి పాఠాలు చెప్పే అధ్యాపకుల నుంచి బ్రాందీ షాపుల్లో పద్దులు రాసే పనులకి, తాగడానికి మందు కొనుక్కోటే వచ్చే వాళ్ళని సరిదిద్దడానికి లైన్లో కూడా వాచ్మెన్లా నిలబెట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విధానం అలా ఉంది. ఇలాంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి టీచర్స్కి సంబంధించి. ఇది ఎక్కడో సార్ మారాలి. వీళ్ళకి బలమైన గొంతు శాసన మండలిలో రావాలి. దానికి తగ్గట్టుగానే మా జనసేన నాయకులందరూ, కృష్ణా గుంటూరు జిల్లా జనసేన నాయకులందరూ నా దగ్గరికి వచ్చి గాదే వెంకటేశ్వరరావు గారిని వారు నిలబడుతున్నారు. మేమందరం మద్దతు ప్రకటిస్తున్నాం, మీరు కూడా మద్దతు ప్రకటించండి అంటే ఖచ్చితంగా నేను వారికి, ఆయన చాలా సుప్రసిద్ధ లాయర్, ఆయన ప్రజల కష్టాల్లో ఉండే వ్యక్తి, ఇప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ రాత్రి పగలు లేకుండా ప్రతి ఒక్కరికి అండగా ఉండే వ్యక్తి, కులమతాలకు అతీతంగా నిలబడే వ్యక్తి, అలాగే టీచర్ల సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి. గతంలో కూడా ఆయనతో చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు అధ్యాపకుల సమస్యలు, టీచర్ల సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది వారు చెప్తా ఉంటే నాకు అనిపించింది ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా చాలా బలంగా మాట్లాడతారనిపించింది. టీచర్స్ తాలూకు ఆత్మగౌరవం నిలబడాలి. ఆ నిలబడే విధంగా గాదే వెంకటేశ్వరరావు గారు మాట్లాడాలి. శాసనమండలికి ఎన్నికై ఇంకెప్పుడు కూడా ఏ టీచర్ కానీ, ఏ అధ్యాపకులు కానీ ఆత్మగౌరవం భంగం వాటిల్లకుండా నిలబడేలా వ్యక్తులు కావాలి. అలాంటి వ్యక్తే గాదే వెంకటేశ్వరరావు గారు. ఖచ్చితంగా వారి అభ్యర్థిత్వాన్ని అందరూ బలపరుద్దాం, వారిని గెలిపిద్దాం, టీచర్ల ఆత్మగౌరవాన్ని కాపాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.